కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్దతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ 1 జూన్ 1 నాడే విడుదల చేస్తాము, ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము, గ్రూప్ 2 మరి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషను, గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము, గ్రూప్ 4 కూడా జూన్ 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్, ఆర్ఎన్బి, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, వీటికి సంబంధించి ఏప్రిల్ 1 విడుదల చేస్తాము. ఉపాధ్యాయులకు సంబంధించి ఇట్లా డిఎస్సి, మెగా డిఎస్సి విడుదల చేస్తాము. అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, జీపీ సెక్రటరీలు, మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి 1 జూన్ నాడు విడుదల చేస్తామని చెప్పి దాదాపు 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండెనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీటి మూటలు అని తేల్చేసిన వైన్యం మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటికి సంబంధించి స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా 1000 ఉద్యోగాలు పెంచుతాము. కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులు పిలిచినాడు, నేను 2000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గ్రూప్ 3లో కూడా 1000 ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు, ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నారు, మొదటి కేబినెట్లోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పనులు చేసినారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 60 పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు. మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి చేసినారు. కేసీఆర్ గారు 5000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5000 మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్లీ డిఎస్సి అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత రాష్ట్ర సమితి తరఫున, అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ఈ పిల్లలందరి తరఫున, తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 2 కేటగిరీల్లో కూడా పోస్టులు పెంచుతామని చెప్పింది, సంఖ్యను పెంచుతామని చెప్పింది మీరే, మీ నాయకులే, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి మీరే చెప్పినారు. ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ వదిలిపెట్టే సమస్య లేదు. శాసనసభలో నిలదీస్తాం, అదేవిధంగా రాజ్యసభలో నిలదీస్తాం, శాసన మండలిలో నిలదీస్తాం, మాకెక్కడెక్కడైతే చట్టసభల్లో అవకాశం ఉందో అక్కడక్కడ ప్రతి చోట కూడా వదిలిపెట్టం, నిలదీస్తాం. అదేవిధంగా ఈ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకు కూడా నేను చెప్పినాను, ప్రతి ఎమ్మెల్యేను కలవండి, ప్రతి నాయకుడిని కలవండి, ప్రతి ప్రజాప్రతినిధిని కలవండి, తప్పకుండా మద్దతు కూడగట్టండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అయితే మద్దతు కూడగట్టినారో మీరు కూడా అదే పని చేయండి అని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేసినా.